జాబితా క్యాలెండర్ను, ఉద్యోగ క్యాలెండర్ను అనౌన్స్మెంట్ చేశారు. పర్వాలేదు, ఉద్యోగాలు వచ్చి ప్రమోషన్ల మీద ఉద్యోగి ఒకటి ఆలోచిస్తాడు. ఉద్యోగం వచ్చినప్పుడు నేను రిటైర్ అయ్యేటప్పుడు ఈ స్థాయిలో ఉంటానని ఆలోచిస్తారు. కానీ ఉద్యోగాలు ఇచ్చుడు సంబంధి దేవుడెరిగి ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. గత 10-12 సంవత్సరాలుగా మురళీధర్రావు గారు కానీ, గణపతిరెడ్డి గారు కానీ, కిషన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్టెన్షన్ మీద రిటైర్డ్ ఎంప్లాయీస్ని అట్లనే కంటిన్యూ చేస్తూ పోతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్ రాక అక్కడే ఆగిపోయి సీ లెవెల్లో రిటైర్ అయిపోతూ పోతున్నారు. మరి తుల్జానంద్ గారు ఉన్నారని చెప్పి చారి గారు దాగింది అసెంబ్లీ సెక్రటరీగా. ఇవాళ చారి గారు ఎక్స్టెన్షన్లో ఉంటే నెక్స్ట్ మంత్ రిటైర్ అయిపోయే అతను సెక్రటరీగా ప్రమోషన్ రాకుండానే రిటైర్ అయిపోయే పరిస్థితి. ఇట్లా నేను ఒక 5-6 పేర్లు చెప్తే మిగతా వాళ్ళది లేదని కాదు, సెక్రటరీ మొత్తం మీద కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్తోనే రన్ చేస్తున్నారు. ఎందుకు, మతలబ్ ఏంది, అవసరం ఏముంది, వారికే అంత తెలివితేటలుండి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితిలో ఉన్నారు అని మీరంటే వారి తర్వాత తరము, తర్వాత ఉన్నటువంటి ఉద్యోగులు పనికిరాని వారా, అసమర్థులు అనేది ఒకసారి ఆలోచించాలి. రిటైర్మెంట్ ఉద్యోగులను నేను తీసేస్తాని, అసలే తీసుకోనని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో అడుగుదామని అంటే మైకే ఇవ్వరు, ఏం మాట్లాడతారని అడుగుతారు. అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన మీడియా పాయింట్ దగ్గర మాట్లాడచ్చే అవకాశం ఉంది, అది లేకపోతే ప్రెస్ మీట్ చేసే అవకాశం ఉంది, ప్రజలకు ఏదో ఒక మాధ్యమం ద్వారా అయితే చెప్పగలుగుతాం. ఇకపోతే రెండోది మంత్రుల పేషీలు, ఒక్కొక్క దగ్గర 20 మంది, ఒక ఓఎస్డి, పిఎస్, పిఏ, ఒక అటెండర్ ఉండాల్సినటువంటి మంత్రి పేషీ ఇవాళ 20 మందితో ఉన్నారు. ఆ 20 మంది కూడా అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటారు. అవుట్సోర్సింగ్ కూడా ఎవరి ద్వారా అనేది తెలియదు, అంతా వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు. ఇద్దరు పోతే 6 ఛాయ్ ఇచ్చేటోళ్ళు ఉంటారు, ఇద్దరు పోతే 6 ఛాయ్ ఇచ్చేటందుకు ఉంటారు వాళ్ళు. ఒక్క పేపర్ కావాలంటే 8 మంది ఉంటారు పేపర్ అందించేటందుకు. ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిపోతుంది అనేది ఒక్కసారి ప్రజలు గమనించాలని చెప్తున్నాం. ఇది మంత్రుల పేషీలు. ఇకపోతే తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ పేషీలల్లో ఒక్కొక్కరికి 2, 4, 6, 8, 9 డిపార్ట్మెంట్లు ఇస్తున్నారు. అంటే మిగతా కలెక్టర్లు ఐఏఎస్లు అసమర్థులనా, లేకపోతే వీరే సమర్థులనా, ఇంకొకరికి అదనపు భారం అవుతుందనా? మరి ఇన్ని భారాలు, ఇన్ని డిపార్ట్మెంట్లు ఒక్కొక్కరికి ఎందుకు ఇస్తున్నారు అనేది అర్థం కాదు. అంటే రిటైర్ అయిన ఉద్యోగస్తులే సమర్థులు, వారి తర్వాత తరం వారు సమర్థులు గారని అన్నట్ట. ఉన్న కొందరు కలెక్టర్లకి, ఐఏఎస్లకే డిపార్ట్మెంట్లు ఎక్కువ ఇవ్వడం వల్ల మిగతా ఐఏఎస్లు అసమర్థులనా ఏంటి అనేది ఆలోచించాలి.